నాడు రాజంపేట మండలం పులపత్తూరు గ్రామంలో ముంపుగురైన ప్రాంతాన్ని పరిశీలించి గ్రామస్తుల సమస్యలను తెలుసుకోవడానికి విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాన్య శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ బద్యాల చెంగల్ రాయుడు దగ్గరుండి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆయనకు వివరించినందుకు పవన్ కళ్యాణ్ బద్యాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. అది కూడా దృష్టి తీసుకుంటారు. మీకు సాధ్యమైనంత తక్కువ రంగంలో మాకు ఏమేమి నష్టం జరిగింది దృష్టి ప్రత్యేకించి పెంచేదాం మటుకు ఇది నాణ్యత కూడా మానవ నిర్లక్ష్యం. కొంతమంది ఇసుకొని పనిపోయిన కోసం వాళ్ళ ఆస్తి వాళ్ళ వైద్యం కోసం మనకి ఆరోగ్య చేసిన లక్ష్యం కూడా లక్ష్యం ఉంటే మనకు నష్టం రాలేదని చెప్పాను. నేను బాధ్యత పెంచి కంప్లీట్ గా కమిటీ ఏర్పాటు చేస్తాం. ఐ థింక్ దయచేసి మీకు అయితే నుంచి కానీ హౌసింగ్ పంచాయత్ రెవెన్యూ సర్వే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ ఓకే సార్ అలాగే ఎన్విరాన్మెంట్స్ తో కూడా మాట్లాడి ఆ దేవాలయం పునరుద్ధరణ ఎలా జరగాల తిరుగుతూ జరగాల ఇవన్నీ కూడా మీకు మానిటర్ చేస్తే సీనియర్ ఆఫీస్ కి వేరు చంద్రబాబు గారికి దృష్టికి తీసుకెళ్తాను. వచ్చాడు బాబు పెళ్ళి చేసుకున్నారా కాదు ఆయన
తీసే తీసుకున్నావు ఎందుకన్నా కనెక్ట్ చేసుకో భయ్యా, ఎల్సీడీ కూడా చూసుకో, నా కెమెరా కూడా ఇంపార్టెంటే కదా, ఎల్సీడీ చూసుకో మరి. అడిగింది మీరు అడిగిన ప్రొడక్షన్ వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్ ప్రొడక్షన్ వాళ్ళు ఇక్కడ ఇక్కడేనా ఇంతమను ఒక్క నిమిషం సార్ అయిపోయింది అయిపోయింది ఆ విధంగా ఇచ్చారు. అలాగే మేము మాకు ఇక్కడ ఉన్న సిమెంట్ రోడ్ ఉంటాము, అది ఆ దిశగా మీరు ఆలోచించాలి. కాళేశ్వర స్వామి టెంపుల్ 250 సంవత్సరాల చరిత్ర కలిగిన సంవత్సరం టెంపుల్, అది ఋణాలు మాకు మాఫీ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మందపల్లిలో చెప్పారు ఇసుకి బండ్లు పెట్టుకుపోతాయని చెప్పేసి అది ఆశారు. లక్ష్మీ గారు ఆయన ప్రత్యక్ష
చేయాలి దాన్ని ఆధునీకరించాలని చెప్తాను. సమయం ఉన్నది అంటే కాదు ఇంకోసారి నాకు అడ్డం వచ్చిందంటే నేను చేయడానికి కూడా ఎన్నికలు కొంచెం సైడ్ తెలుసుకోండి బాగా కెమెరా.